హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము సమితుల్లో ఒక ప్రాబ్లం చేద్దామండి. సమితుల్ని ఇంగ్లీష్లో సెట్స్ అంటారండి. సో ప్రాబ్లం ఏంటంటే, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 22, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 38, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 15 అయినా ఎన్ ఆఫ్ ఏ నుండి బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది క్వశ్చన్ అండి, సమస్య. ఇప్పుడు ఈ సమస్య తెలుసుకోవాలంటే ముందు మనకి ఫార్ములా తెలియాలండి. ఎన్ ఆఫ్ ఏ నేను బి ఫార్ములా ఏంటంటే, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది సూత్రం అండి, ఎన్ ఆఫ్ ఏ నేను బికి సూత్రం ఇది. ఇప్పుడు మనకి ఇచ్చినవి రాద్దామండి. ఇచ్చినవి ఏమిచ్చినాడు, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 22, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 38, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చినాడు. సో మనకి ఎన్ ఆఫ్ ఏ బి కదా కావాలి. ఇప్పుడే ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫార్ములా ఇదే కదండి. ఇందులో మనము ప్రతిక్షేపిద్దామండి. ఎన్ ఆఫ్ ఏ అంటే 22 ప్లస్ 38 మైనస్ 15 అండి. 22 38 కలిపితే ఎంత అవుతుందండి, 60. 60 మైనస్ 15 45 అండి. ఇది ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. అయితే ఈ సమస్యకి మనము వెన్ డయాగ్రామ్ ఉపయోగించి కూడా చేయొచ్చండి, అది కూడా చూద్దాము. అదేంటంటే, ఇప్పుడు ఇది ఏ అనే సమితి అండి, ఇది బి అనే సమితి అనుకుందాము. ఇది మ్యూ విశ్వ సమితి అండి. ఈ మధ్యలో ఉండేది ఇంటర్సెక్షన్ అండి. సో ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, ఇంటర్సెక్షన్ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. ముందు అక్కడ 15 రాసేద్దామండి. 15 ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు మనకి, 22 ఇచ్చాడు. 22 నుంచి 15 తీసేస్తే ఇంకా 7 ఉంటుందండి, అది 7 ఇక్కడ రాయాలి. అలాగే ఎన్ ఆఫ్ బి ఎంత ఇచ్చాడు, 38 ఇచ్చాడండి. 38 నుండి 15 తీసేస్తే ఎంత వస్తుందండి, 23 వస్తుందండి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏఎన్ బి చూడండి ఒకసారి, 7 + 15 22 + 23 45 సరిపోయింది కదండి. సో ఎన్ ఆఫ్ ఏఎన్ బి ఈజ్ ఈక్వల్ టు 45 సరిపోయింది. ఇలా కూడా చేయొచ్చండి, అంటే బిట్ వైజ్ అయితే ఇలా చేసుకోవచ్చు మనం వెన్ డయాగ్రామ్ ఉపయోగించి, లేదా ఫార్ములా ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఇదండి సమస్య. ఇలాంటి ప్రాబ్లమ్స్ మన ఛానల్లో తెలుగు మీడియంలో కూడా ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.